ఎప్పుడు జరగని విధంగా, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 270,000 రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 270,000 రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, వారి చేతికే, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఇలా పోతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క, అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, పెద్దమ్మ నిన్నే అడుగుతా ఉన్నా, అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏకంగా 231,000 ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి 99% హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ పాలనలో ఏకంగా 99% హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ 59 కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చూశారా, ఎవరైనా చేశారా అన్నది మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ 59 నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు, ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లలు వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, బడులు తెరిచేసరికే ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు భరిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, హార్వర్డు, స్టాన్ఫర్డు, ఎల్ఎస్సి,
వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో మన కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో, ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? అన్న జరిగాయా? అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితులకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, అదే అక్క చెల్లెమ్మను నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఆ అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడుతున్నవి ఏకంగా మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమక్కా, గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ ఆసరా ఉన్నాదా? ఓ చేయూత ఉన్నాదా? ఓ సున్నా వడ్డీ ఉన్నాదా? అవ్వా తాతలకు, అవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అవ్వా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, ఆ అవ్వా తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వా తాతల ఇంటికే, అవ్వా తాతల ఇంటికే 3000 రూపాయల పెన్షన్ నేరుగా అవ్వా తాతల ఇంటికే, అవ్వా తాతల ఇంటి వద్దకే, ఆ ఇంటి వద్దకే పౌరసేవలు, ఆ ఇంటి వద్దకే పథకాలు, ఆ ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయాక? జరిగాయా పెద్దమ్మా? జరిగాయా తమ్ముడు? జరిగాయా తమ్ముడు? రైతన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, నేను ఏదైతే చెప్పానో, రైతన్న కొరకు ఏదైతే చెప్పానో, ఆర్బీకే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు, వాహనమిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారాలకు శ్రమజీవులకు అండగా, చివరికి లాయర్లకు కూడా లా నేస్తాం. ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసర, గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి వచ్చి జల్లడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష.
నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నిటికీ తోడు, వీటి అన్నింటికీ తోడు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి. అదే గ్రామంలో 4 అడుగులేస్తే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో మరో 4 అడుగులేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో 4 అడుగులేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది. గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్, అదే గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం. ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ 4 మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ. 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లను 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 కలెక్టర్లను 6 ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెట్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా
పునాది వేసింది, ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా. కొత్తగా ఉత్తరాంధ్రలో, కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నరసీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తా ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా 400 టవర్లు 400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఎవరు పోని ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ 59 నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా 153,000 కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా 3,23,000 ఎకరాలను ROFR పట్టాల కింద, DKT పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మొత్తంగా విద్యారంగంలో, వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా ఉపయోగపడే, 10 కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నుంచి 15 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో, 8వ తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటకు వస్తాడు. 2035లో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికెట్తో బయటకు వస్తాడు. వచ్చిన ఆ పిల్లాడు మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలలో కూడా 30% నుంచి 40% కోర్సులు ఏ హార్వర్డో, ఎల్ఎస్సీయో, స్టాన్ఫోర్డో ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కోర్సులు, వాళ్ళ చేత సర్టిఫై చేసిన కోర్సులతో డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే ఈ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఆ పిల్లాడు అప్లికేషన్ పెడితే ఉద్యోగాల కొరకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను సవినయంగా. మరో వంక చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని అంటాడు. 3 సార్లు సీఎంగా చేశానంటాడు. నేను అడుగుతా ఉన్నా, 1000 మంది ఇక్కడే ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, కాసేపటి కిందట నేను అడిగాను, మీ బిడ్డ అడిగాడు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడిగాడు. ఇదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, 1000 మంది ఇక్కడ ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు, 3 సార్లు సీఎంగా ఉన్నాను అని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు పేరు చెబితే ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికైనా, ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఆ వ్యక్తి, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆ వ్యక్తి పేరు చెబితే గుర్తుకొచ్చే
ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ఎలా 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 చంద్రబాబు పేరు చెప్తే 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా, ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి కానీ, తాను చేసిన ఒక స్కీమ్ కానీ గుర్తుకు రావడం లేదు అని అంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపమంటారా, ఒకసారి చూపమంటారా? ఇది 2014 గుర్తుందా? ఈ పాంప్లెట్ అన్నా గుర్తుందా? తమ్ముడు గుర్తుందా? అక్క 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి, సొంతగా సంతకం పెట్టి, ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. మీ ప్రతి ఇంటికి 2014లో పంపించిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పినవి నేను ఒక్కసారి చదువుతా, మీరే చెప్పండి. 2014లో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, ఈయన చెప్పినది ముఖ్యమైన హామీ అని అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఈయన రాసినది మీకు చెప్పినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతుల పైకెత్తారా? ఇలా 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 రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు. అక్క పొదుపు సంఘాల రుణాలు రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తారని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులందరినీ అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ చేయాల్సింది, ఇందులో ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా బా 2 చేతుల పైకెత్తాలి అక్క. ఇలా 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 మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మూడో హామీ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయన 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రి, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతుల పైకెత్తాలి ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 ఏళ్ళు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,20,000 రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కట్టుకునేందుకు కనీసం 1 సెంట్ స్థలం అయినా కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయా?
ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? మన ఇచ్చాపురంలో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఈ మాదిరిగా సంతకం పెట్టి, ఈ మాదిరిగా సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినటివి, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ వ్యక్తి చేయకపోతే, ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నమ్మవచ్చా? 2 చేతులు ఈసారి పైకెత్తాల గట్టిగా, ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఈరోజు మళ్ళీ మేనిఫెస్టోలు డ్రామాలు అంటా ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నారు, సూపర్ 6 అంటా ఉన్నారు, నమ్ముతారా అన్న? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా అన్న? నమ్ముతారా అక్క? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కార్ కొనిస్తారంట, నమ్ముతారా తమ్ముడు? అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు ఎన్నెన్ని అబద్ధాలు జరుగుతూ ఉన్నా, ఎన్నెన్ని మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామో గమనించమని అడుగుతా ఉన్నా. మామూలుగా ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా ఎన్నుకోబడేది 60 నెలల పాటు ఎన్నుకునేందుకు, 60 నెలల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు, 5 సంవత్సరాల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ 60 నెలలు కూడా కాకబురిపే 57 నెలలు వచ్చేసరికేనే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బందులు పెడుతూ అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు. అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో, ఏదైతే ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తూ ఉన్నాడో, ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే, వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తూ ఉన్నాడు అనంటే, ఒక్కసారి గమనించండి, నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా, ఒకటే ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతూ ఉన్నాడు, ప్రతి అవ్వాతాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తూ ఉన్నాడు మీ బిడ్డ. మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను, ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా, ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతూ ఉన్నాడు, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటా ఉన్నాడు. మరి చివరికి వచ్చేసరికే చివరి 2 నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతూ ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తూ ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా. ప్రజల ప్రేమ ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి, జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది, నా అవ్వాతాతల చేతుల్లో ఉంది, నా రైతన్నుల చేతుల్లో ఉంది. ఓటనే ఆయుధంతో
వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందని ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ప్రతి అవ్వకు చెప్తా ఉన్నా. మీ బిడ్డ ఈ 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ కేవలం బట్టలు నొక్కుతూ ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి కోసం అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏకంగా మీ బిడ్డ 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించాడు. కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు, ఏ రోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి, ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, అవసరమైన చోట ఓటుకు 4,000-5,000 కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు, ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ చంద్రబాబు ఇడు. కానీ మీ జగన్ మాత్రం, మీ బిడ్డ మాత్రం క్యాలెండర్ ఇచ్చి, ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో, ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ 58 నెలల్లో ఏ సంవత్సరము తప్పకుండా మీ బిడ్డ ఇచ్చాడు. కోవిడ్ వచ్చినా కూడా, రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా, ఖర్చులు పెరిగినా కూడా, రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజు సాకులు చూపలేదు. మీ బిడ్డ మాత్రం నా అక్క చెల్లెమ్మలకే మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏ రోజు కూడా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు ఒకవేళ డబ్బిస్తే డబ్బును తీసుకోండి, ఏ ఒక్కరు వద్దు అనద్దండి, ఎందుకంటే ఆ డబ్బు మనదే, ఆ డబ్బు మనదే. మీ జగన్ బటన్లు నొక్కాడు, చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు. కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటే ఆ డబ్బులు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నా కుడి పక్కన ప్రియమ్మ నిల్చొని ఉంది, నా చెల్లెలు విజయమ్మ నిల్చొని ఉంది, నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది, సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి, మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకు ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఫిర్యా విజయ కదా, నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలక్ నిల్చుంటా ఉన్నాడు, మంచివాడు, సౌభ్యుడు, తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఢిల్లీ పీఠం కదలాలి. ఢిల్లీ పీఠం కదలాలి అనంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. తిలక్కు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని సవినయంగా ప్రార్థిస్తూ మీ చిక్కటి ఆప్యాయతలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మర్చిపోయి ఉన్నా కూడా, పెద్దమ్మ అక్కడ అవా మన గుర్తు ఫేడవా, అక్కడ పచ్చచీర కట్టుకున్నావా ఫేనవా, అక్క మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను,
ఇక్కడున్నావలో మన గుర్తు ఫ్యానవా, పెదమ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ తమ్ముడు, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి.